మచిలీపట్నం ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి అండి. ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవారికి ఇక్కడున్న సంస్థలు, వ్యక్తులు చాలామంది డొనేట్ చేయడం, నిత్యావసర వస్తువులు కానీ ఆహార పదార్థాలు డొనేట్ చేయడం జరుగుతుంది. అయితే దాని మీద ఈరోజు కలెక్టర్ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైనా ఆహార పదార్థాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇండివిజువల్గా వెళ్ళి అక్కడ పంచడానికి వీల్లేదండి. అక్కడ ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైనా నిత్యావసర వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ పంచాలనుకున్న వారు ఎవరైనా సరే మున్సిపల్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారిని, అట్లాగే రూరల్ ఏరియాలో అయితే ఆ కన్సర్న్డ్ తహసీల్దార్ గారికి తెలియజేసి వాళ్ళ పర్మిషన్తో, వాళ్ళ సహకారంతో, లోకల్ వార్డు వాలంటీర్ సహకారంతో పంచాల్సిందిగా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా మీరు పంచాలనుకునే వారు ఏ వస్తువు అయినా సరే లోకల్ మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తహసీల్దార్కి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.